సో ఇప్పుడు యాపిల్ వాచ్ సిరీస్ 3ని మనం అన్బాక్స్ చేద్దాము. సో ఇది నేను స్టోర్ నుంచి తీసుకొచ్చిన యాపిల్ వాచ్. ఫస్ట్ దీన్ని కవర్ని పీల్ ఆఫ్ చేద్దాము, కట్ చేసి. సో ఇక్కడ మనకు యాపిల్ వాచ్ సిరీస్ 3 వాడడం ఏమని రాసింది బ్యాక్ సైడ్కి. అండ్ ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ మాన్యువల్ ఉంటుంది. సో ఇది మాన్యువల్ అన్నట్టు. దీంట్లో మనకు వాచ్తో పాటు అండ్ వాచ్ స్ట్రిప్ ఉంటుంది అండ్ ఛార్జర్ కూడా ఉంటుంది. సో పక్కన ఉన్న పేపర్స్ని మనం పక్కన పెట్టేద్దాము. సో మనకు వాచ్ ఛార్జర్ అండ్ స్ట్రిప్ ఉంది ఎక్స్ట్రా మనకు, అంటే మన హ్యాండ్ సైజ్ని బట్టి అది యూజ్ అవుతుంది అన్నట్టు. అండ్ ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. ఇప్పుడు మనకు మన మెయిన్ ప్రోడక్ట్ యాపిల్ వాచ్ సిరీస్ 3 చూడడానికి చాలా బాగుంది. అండ్ యాపిల్ ప్రోడక్ట్ కదా, వాళ్ళు దానికి తగ్గట్టు అండ్ ఫినిషింగ్ అండ్ లుక్ మాత్రం చాలా సూపర్ ఉంది. సో ఇక్కడ 1, 2, 3 అని బ్యాక్ సైడ్ మనకు సెన్సార్ కూడా ఉంది. సో ఇప్పుడు ఒక ఈ కవర్ని ఒకసారి పీలప్ చేసి చూద్దాం. వా వాసం చాలా బాగుంది చూడడానికి, సూపర్ ఉంది యాజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యాపిల్ వాచ్ నాకు. సో సూపర్ ఉంది చూడడానికి. అండ్ యాపిల్ లోగో చూడండి, ఆన్ చేయగానే ఎలా వస్తుందో సూపర్. మనము అప్పుడు యాపిల్ వాచ్ని ఆన్ అవ్వగానే ఫస్ట్ మనకు యాపిల్ ఫోన్ని దగ్గర తీసుకుని రమ్మంటుంది. బ్రింగ్ ఐఫోన్ నియర్ యాపిల్ వాచ్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నా ఐఫోన్ని నేను దగ్గర తీసుకొస్తాను. సో దగ్గర తీసుకురాగానే వెంటనే డిటెక్ట్ చేస్తుంది చూడండి. సో చూసారు కదా, యాపిల్ వాచ్ నా ఫోన్ని వెంటనే డిటెక్ట్ చేసింది. సో కంటిన్యూ అని కొడదాము. సో కంటిన్యూ కొట్టి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళగానే ఇక్కడ ఒక కోడ్ కనిపిస్తుంది కదా, లైక్ క్యూఆర్ కోడ్. దీన్ని స్కాన్ చేస్తే మనకు యాపిల్ వాచ్ ఫోన్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము యాపిల్ వాచ్ యొక్క స్పెక్స్ చూద్దాము. 1.65 ఇంచ్ ఓఎల్ఈడి డిస్ప్లే, దీని పిక్సెల్స్ వచ్చి 313x390 పిక్సెల్స్ ఉన్నాయి. 768 MB ర్యామ్ ఉంది అండ్ 8 GB ఇంటర్నల్ స్టోరీ ఉంది. అండ్ డ్యూయల్ యాపిల్ S3 చిప్ దీంట్లో ఉంటుంది. అండ్ జీపీయూ వచ్చేసరికి పవర్ విఆర్ జీపీయూ. అండ్ జీపీఎస్ అండ్ సిరి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంది మనకు. అండ్ ఇందులో మనకు యాక్సిలెరోమీటర్ సెన్సార్ అండ్ గైరోస్కోప్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్ అండ్ బారోమీటర్ ఉన్నాయి. 279 mAh బ్యాటరీ ఉంది. సో ఇది మనకు 2 డేస్ లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ వస్తుంది. దీంట్లో మనము వాట్సాప్ అండ్ అన్ని మెసేజెస్కి డైరెక్ట్గా రిప్లై ఇవ్వచ్చు. అండ్ దీంట్లో మనకు సైడ్కి స్పీకర్ ఉంది కదా, సో ఆ స్పీకర్ యూజ్ చేసి మనం కాల్స్ మాట్లాడవచ్చు అండ్ డైరెక్ట్గా మనం కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. మన ఫోన్ నియర్ బై ఉన్నప్పుడు జీపీఎస్ మోడల్లో ఫోన్ కాల్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. అండ్ ఫోన్ లేనప్పుడు మాత్రము సెల్యులార్ మోడల్లో మనం డైరెక్ట్గా కాల్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఇదే డిఫరెంట్ సెల్యులార్కి జీపీఎస్కి. సో ఈ స్ట్రిప్ ఉంది కదా మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది, ఇక్కడ ప్రెసింగ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ ఇలా ప్రెస్ చేసి జస్ట్ మనం ఇది ఇలా ఇన్సర్ట్ చేయాలి అంతే. జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేస్తే అందులో ఇన్సర్ట్ అయిపోతుంది. సింపుల్, ఇలా ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు స్ట్రిప్స్ని. దట్స్ ఇట్. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈజీగా. సో మనకు యాపిల్ వాచ్లో స్పెసిఫిక్గా ఒక యాప్ ఉంటుంది. సో యాపిల్ వాచ్ అనే యాప్ ఉంటుంది. మన ఫోన్ ఓపెన్ చేయగానే మనకు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిస్తుంది యాపిల్ నుంచి. ఆ యాప్ని మనం ఓపెన్ చేసామనుకోండి వాచ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది మనకు యాపిల్ వాచ్ యాప్ ఒక ఇంటర్ఫేస్. ఇందులో మనకు చాలా ఫేస్ గ్యాలరీ అన్నట్టు చాలా ఇంటర్ఫేసెస్ ఉంటాయి. సో ఇంటర్ఫేస్ అన్ని మనము ఇక్కడ లాంగ్ ప్రెస్ పెట్టా అప్లై చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు వాచ్లో అప్లై అయిపోతుంది. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మన ఫొటోస్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు సో యాపిల్ వాచ్ ఫేస్లో. సో ఇలా మనకు యాపిల్ వాచ్ అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయడానికి యాప్ అనేది యూజ్ అవుతుంది. Test the Apple Watch. Hey Siri, what's the time now? It is 5:55 AM. Hey Siri, what's the time in Australia? It is 11:25 AM in Canberra, Australia. Okay, then. Hey Siri, what's the time in USA? It's 8:25 PM in Washington, District of Columbia, the United States. Okay. సో ఇది వరల్డ్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్తో పాటు మనకు కొన్ని ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా టెస్ట్ చేద్దాం. హే సిరి, I'm here. Remind me on 7 PM to upload a video. Here's your reminder. Okay, let's do. And alarm కూడా సెట్ చేద్దాం ఒకసారి. హే సిరి, సెట్ అలారం ఫర్ 11:30 AM. Okay, here's your alarm. సో మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి apple.com అని కూడా టెస్ట్ వచ్చేస్తుంది. అక్కడ మనకు కంపేర్ ఆప్షన్ ఉంటుంది. కంపేర్ ఆప్షన్ చేస్తే మనకు అక్కడ కంపేర్ చేయొచ్చు. సో వాచ్ సెలెక్ట్ చేశాను, వాచ్ సెలెక్ట్ చేసి సో కంపేర్ కొడుతున్నాను. సో మెయిన్గా నేను కంపేర్ చేసేది ఎందుకంటే యాపిల్ వాచ్ని మనం సిరీస్ 3ని అది కూడా జీపీఎస్ మోడల్ని
2020లో కొనొచ్చో లేదా మీకే అర్థమవుతుంది. సో ఎందుకంటే నేను స్పెక్స్ చెప్తే కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. డైరెక్ట్గా మీకు స్పెక్స్ ఇక్కడ చూపించి కంపేర్ చేస్తే సిరీస్ 3 అనేది యాపిల్ 2020లో కూడా 100% బై అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు కంపేర్ చేస్తున్నాను కదా, దీన్ని బట్టి మీరు కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ సిరీస్ 5 అండ్ సిరీస్ 3ని కంపేర్ చేస్తున్నాను. సో జీపీఎస్ ప్లస్ సెల్యులర్ అనేది $499 ఉంది, జీపీఎస్ ఓన్లీ $399 ఉంది మనకు సిరీస్ 5. అదే జీపీఎస్ ప్లస్ సెల్యులర్ అనేది సిరీస్ 3 $299 ఉంది, అదే ఓన్లీ జీపీఎస్ అయితే $199 ఉంది. సో ఇందులో 44mm కేస్ వస్తుంది, ఇందులో 40mm కేస్, రెండు మోడల్స్ ఉంటాయన్నట్టు మనకు. అదే అది సిరీస్ 3లో వచ్చేసరికి 42mm కేస్ అండ్ 38mm కేస్, అంటే టూ మోడల్స్ మాత్రం అవైలబుల్ ఉంటాయి. సో ఇందులో మనం కొంచెం స్లైడ్లీ కొంచెం పెద్ద సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి సిరీస్ 5లో. సో అదే డిఫరెన్స్. అండ్ దాంతోపాటు ఆల్వేస్ ఆన్ రెటినా డిస్ప్లే మనకు సిరీస్ 5లో ఉంటుంది, అంటే మనం వాచ్ని ఇట్లా టిల్ట్ చేస్తే మనకు సిరీస్ 3లో కనిపిస్తుంది అవేక్ మోడ్లో. సో నార్మల్గా మన సిరీస్ 5లో మాత్రం డైరెక్ట్గా టిల్ట్ చేయడం అవసరం లేదు, ఆల్వేస్ మనకు టైం అనేది డిస్ప్లే అవుతూనే ఉంటుంది. అండ్ ఇందులో మనకు 10.7mm అంటే థిక్నెస్ అనేది తగ్గింది సిరీస్ 5లో, సిరీస్ 3లో మనకు 11.4mm అనేది కొంచెం థిన్ ఉంది వాచ్. సో అది ప్రాబ్లం అయితే కాదు. ఎలక్ట్రిక్ హార్ట్ సెన్సార్ ఇందులో ఉంది, ఇందులో మనకు రెగ్యులర్ హార్ట్ సెన్సార్ ఉంది. సో ఇందులో మనకు సెకండ్ జనరేషన్ ఆప్టికల్ హార్ట్ సెన్సార్ ఉంటే ఇందులో మనకు రెగ్యులర్ అంటే దీనికంటే కొంచెం ఓల్డ్ మోడల్ ఆప్టికల్ సెన్సార్, మన వర్క్ మాత్రం మ్యాక్సిమం సేమ్ వచ్చేస్తుంది. ఇందులో కంపాస్ ఉంది, మనకు సిరీస్ 3లో కంపాస్ లేదు. అండ్ ఫాల్ డిటెక్షన్ అనేది మనకు సిరీస్ 5లో ఉంది, సిరీస్ 3లో మనకు ఫాల్ డిటెక్షన్ లేదు. సో ఇందులో S5 ప్రాసెసర్ ఉంది సిరీస్ 5లో. అండ్ ఇందులో డ్యూయల్ కోర్ S3 ప్రాసెసర్ అనేది మనకు సిరీస్ 3లో ఉంది. అండ్ డిజిటల్ క్రోన్ విత్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది దీంట్లో ఉంది సిరీస్ 5లో. సిరీస్ 3లో డిజిటల్ క్రోన్ మాత్రమే ఉంది, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అనేది మనకు సిరీస్ 3లో లేదు. సో చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్లో మనకు అవైలబుల్ ఉంది యాపిల్ వాచ్ సిరీస్ 3 అనేది. సో మ్యాక్సిమం నా కంపారిజన్ వైజ్ ఎలా అంటే, సో ఫాల్ డిటెక్షన్ అనేది మన ఓల్డ్ పీపుల్కి ఎక్కువ యూజ్ ఉంటుంది, మన రెగ్యులర్ ఏజ్లో ఉన్న పీపుల్కి అయితే ఫాల్ డిటెక్షన్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఓల్డ్ పీపుల్కి ఆర్ ఏదైనా హెల్త్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫాల్ డిటెక్షన్ అనేది ఆప్షన్ యూజ్ అవుతుంది. అండ్ కంపాస్ కూడా మనకు నా ఇప్పుడు దాంట్లో ఎక్కువ మనం యూజ్ చేసేది ఏమి ఉండదు కంపాస్తో. సో అది కూడా నేను రిక్వైర్ లేదనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ హార్ట్ సెన్సార్ రెగ్యులర్ హార్ట్ సెన్సార్కి మ్యాక్సిమం అక్యురేట్గానే మనకు వర్క్ చేస్తుంది హార్ట్ సెన్సార్ అనేది సిరీస్ 3లో కూడా, నేను కంపేర్ చేసి చూసాను. సో ప్రాబ్లం అయితే లేదు, 100% పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు. అండ్ మనకు హార్ట్ టోటల్ ఈసీజీ ఇందులో మనకు హార్ట్ రేట్ సెన్సార్ ఈసీజీ రిపోర్ట్ అనేది సిరీస్ 5లో చూపిస్తుంది, మనకు సిరీస్ 3లో ఈసీజీ రిపోర్ట్ అనేది చూపించదు. సో మ్యాక్సిమం మిగతా డిఫరెన్స్ అయితే ఏం లేవు. సో మనకు 42mm 44mmకి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి 100% సిరీస్ 3 ఇస్ బై. సో అండ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే మనకు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి 100% సిరీస్ 3 అనేది 2020లో బెస్ట్ బై అని చెప్తాను. సో మీరు ఎఫర్ట్ చేయలేనప్పుడు అండ్ ఈ అమౌంట్లో మనకు దొరికే స్మార్ట్ వాచెస్లో సిరీస్ 3 ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. యాపిల్ వాచ్ మాత్రం ఒక నోట్ గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ యాపిల్ ఫోన్స్ మాత్రమే వర్క్ అవుతుంది, అదొక డిఫాల్ట్ ప్రాబ్లం అన్నట్టు. మిగతా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా పనిచేస్తే ఇంకా సేల్స్ అనేవి ఘోరంగా పెరిగాయి. సో ఇది యాపిల్ వాచ్ సిరీస్ 3 యొక్క రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.